అదే కోసం ఇట్లా ఈ బుడ పోసింది పట్టుకో దాంట్లో తాడు తీయి చూడు అంటే గుర్తుంది జోరు చూడు సోమకు మంగళం సోమంగళం మంగళమూర్తికి మా ఇంటి తులసకు మంగళమూర్తికి మా ఇంటి తులసకు పాలు కలుగుకున్న పాప తులసమ్మకు మంగళం సోమంగళం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం మర్చిపోకూరి. ఇది అన్ని వీడియోల లెక్క కాదు, దీపావళి స్పెషల్ వీడియో. ఎందుకంటే మేము నమ్ముకున్నది ప్రతి ఒక్కటి డీటెయిల్గా వీడియోలో ఉంటుంది. అందుకోసమని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దివాళీ రోజు నోములు ఉన్నాయని లేట్ అవుతాయని చెప్పేసి ఒకరోజు ముందే బంతి పూలు తీసుకొచ్చి దండలు గుచ్చిపెట్టినాం. ఇది దీవాళి రోజు మార్నింగ్. బావ మామిడాకులు అయితే తీసుకొచ్చిండు తోరణాలు కట్టడానికి. మేమైతే తోరణాలు కట్టుడు అయితే స్టార్ట్ చేసినాం. లడ్డు కూడా హెల్ప్ అవుతుండు పాపం. ఇప్పుడైతే మేము నోముకునేది మా పెద్దమామ వెళ్ళింటికాడ. మా ఇంటికాడ పనంతా వేసుకొని మా పెద్దమామ వెళ్ళింటికి అయితే పోయినాం. ఎందుకంటే అక్కడనే నోమదేవుడు ఉంటుంది కాబట్టి అందరం పొత్తుల నోముకుంటాం కలిసి. నేను వచ్చేసరికి అయితే వీళ్ళు పనులు చేయడం అయితే స్టార్ట్ చేశారు. నేను కూడా వీళ్ళతో జాయిన్ అయిపోయినా. మా పెద్దళ్ళుడు అంటే పెద్ద ఆడబిడ్డ వాళ్ళ కొడుకు తులసమ్మకి అయితే పందిరేసుడు స్టార్ట్ చేసిండు. ఈమెనేమో మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ కూతురు. నైట్ కోసం లైట్లు సెట్ అవుతుంది. లడ్డానికి మధ్య మస్తు భక్తి అవుతుంది. నేనే అంటే నాకన్నా ఘోరంగా అవుతుండు. మస్తు మొక్కుతుండు వీడు. ఇతను మన పెద్దమామయ్య. మా పెద్దమామయ్యను పెద్దల్లుడు ఇద్దరు కలిసి పందిరెత్తుడు తులసమ్మకు. ఇల్లు తులసమ్మకు పందిరి కోసం మంచిగా సెట్ చేసిరు. అంటే ఇట్లా గద్దెలు కట్టిపించిరు మంచిగా. చూడు అంటే గుర్తుంది జోరు ఈమె మా చెల్లె అంటే మా మరిది వాళ్ళ వైఫ్. ఇద్దరం కలిసి అయితే ఫ్లవర్స్ కూర్చుడు అయితే స్టార్ట్ చేసినాం. మొత్తానికైతే దేని రూమ్లోకి వచ్చినాం. ఇప్పుడు నోమ్ పందిరిని మనం తయారు చేయాలి. అత్తమ్మును పెద్దత్తమ్ ఇద్దరు కలిసి అయితే నోమ్ పందిరికి జాజలుకుతురు. నేను సున్నం పెడుతున్నా నోమ్ పందిరికి. అత్తమ్మ పెద్దత్తమ్మ బొట్లు పెడుతుంది. మొత్తానికైతే డెకరేట్ చేసుడు స్టార్ట్ చేసినాం నోమ్ పందిరిని. మా చెల్లె కుప్పెడేయడానికి ట్రై చేసింది కానీ పాపం అది ఉదరలేదు. ఇక కిరణ్ను నేను మెల్లగా ట్రై చేసినాం. కిరణ్ అంటే మమ్మారిది పెద్ద మామయ్య వాళ్ళ కొడుకు. ఇద్దరం అయితే కుప్పడని ఎత్తున్నాం. కాకపోతే అది సెట్ కాలేదు. అయినా మెల్లగా ట్రై చేసినాం. మా పెద్దత్తమ్మును చెల్లె అయితే దుత్తలని అడిగి వాటికైతే బొట్లు పెడుతుర్రు. అది దుత్తలని అంటే పందిరి కింద పెడతామన్నట్టు దేవునికి సంబంధించింది. మీకు ఎంతమందికి నోములు ఉన్నాయో నోము పందిరిని ఎలా డెకరేట్ చేస్తారో కామెంట్ చేయరి. మేమైతే ఇలా చేసినాం నోము పందిరిని. మా చెల్లె నేను ఇద్దరం కలిసి అయితే పందిట్లో ముగ్గేసుడు అయితే స్టార్ట్ చేసినాం. మొత్తానికైతే నోమ్ పందిరేసుడు అయితే అయిపోయింది. ఇక్కడ తులసమ్మకు కూడా పందిరేసుడు కూడా అయిపోయింది. ఇప్పుడు మా ఇంటికి పోయి సేమ్ ఇట్లాగే తులసమ్మకు పందిరేసి దీపం ముట్టించి నైట్ పూజ వరకు రెడీ అయ్యి రావాలి. జయ జగబెట్టు.
మొక్కు మొక్కు జయ మొక్క జయ జయ మొక్కు జయ 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 మొక్కు మొక్కు మా ఇంటికి వచ్చేసినాం పందిరేయడానికి కావాల్సిన కట్టెలైతే మా శివుణ్ణు అత్తమ్మ ఇద్దరు కలిసి అయితే కొడుతురు పందిరికి జామకాయలు కూడా అయితే పెడతారు అందుకోసం అని జామకాయలు కూడా తెంపిండు శివ పందిరికి కావాల్సిన ఉత్తరే నాకును మర్రాకు మర్రి తీగలు జామకాయలు చింతపలకాయలు అయితే పెడతారు ఖచ్చితంగా పందిరి మీద అందుకోసం అవైతే అన్నీ ప్రిపేర్ అయితే చేసిర్రు ఇప్పుడైతే పందిరి వేసాడు అయితే స్టార్ట్ చేసిండు మామయ్య పందిరి అయితే ఎలా చేసినామో లాస్ట్ వరకు చూడండి డీటెయిల్గా మీకే అర్థమవుతుంది వాళ్ళైతే పందిరి వేసే పనిలో ఉన్నారు నేనైతే నైట్ దీపాలు ముట్టేయడానికి దీపాంతలు అయితే రెడీ చేసి పెడుతున్నా మొత్తానికైతే పందిరి ఇట్లా వేసినాం టైం లేకుండే అందుకోసం అని తొందర తొందర వేసినాం ఎందుకంటే మళ్ళీ పెద్ద అమ్మాయిలు ఇంటికి పోవాలి కదా పూజ టైం వరకు అని తొందర తొందర వేసినాం ఎట్లుందో పందిరి కామెంట్ వేయరు ఆ పని ఈ పని చేసేసరికి నైట్ అయిపోయింది మొత్తానికైతే దీపాలు అయితే ముట్టించిన దీపం అయితే తులసమ్మకాడ అయితే పెట్టిన తులసమ్మకాడ పెట్టినాక బావా నేను ఇద్దరం కలిసి బంగ్లా ఎక్కినాం ఎందుకంటే బంగ్లా పైన కూడా దీపాలు పెట్టాలి కాబట్టి బంగ్లా చుట్టూ అయితే దీపాలు ముట్టించినాం మంచిగా మొత్తానికైతే దీపాలు ముట్టించుడు అయితే అయిపోయింది ఇక నోం పూజకు టైం అవుతుందని చెప్పేసి పెద్ద మామయ్యల ఇంటికి అయితే పోయినాం తొందరగా పెద్ద మామయ్యల ఇంటికి అయితే వచ్చినాం వీళ్ళు తులసమ్మ కాడ మంచిగా డెకరేట్ చేసిర్రు నాకైతే బాగా నచ్చింది పందిరి చుట్టూ అయితే మంచిగా దీపాలు అయితే ముట్టించిర్రు ఇప్పుడు కంకుణాలు పోసుకొని కంకుణాలు కట్టుకోవాలి ఇప్పటి నుంచి అయితే మంచిగా పాటలు పాడతారు మంగళారతి పాటలు అవి ఇవి సో వీడియోని లాస్ట్ వరకు చూడురి
అతడు ఉజ్జయించి తన దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుని సాగనంటుంది. అతడు తిరిగి వస్తు ధనాన్ని ఇచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరనుకలైన శివుడు ఆ నుండి లేచి భృగురెడ్డిని తన అమృత హస్తంతో కట్టి ఆశీర్వదించాడు. అదే అదనందు భృంగి మొదలుగా గల వంది మాగాదులు శివారా పవిత్రాంగనలారా, నేను హిమవంతుడి పుత్రికలు సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలని శివుని సతిగా నా నాదునితో సమానమైన యోగ్యత సింహాసనంలోకి లేచి భృంగురెడ్డిని తన అమృత హస్తంతో కట్టి ఆశీర్వదించాడు. అదే అదనందు భృంగి మొదలుగా గల వంది మాగాదులు శివుని ప్రదక్షిణ విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించని ఆటపాటలతో మీరు వెప్పించి మీ నుండి నన్ను మేలుపరిచి ఈ కేళ చేస్తున్నారని ప్రశ్నించాడు. పక్ష సముదాయంతో నానా విధ ఫలకుండా ఆహారములు తీసుకోవలేదు. ఇలా కుటుంబ ప్రారంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమం కొనసాగించి జగన్ పుష్పాక్షలతో పూజించారు. మహాసరస్వతూర్తస్సు ఆదో కర్మ సాక్షిణ దీపదేవతాభ్యో నమః. దీపం ప్రజ్వాల్య దీపమలంకృత్య స్వయమలంకృత్య శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధిర్విలాశాయ దీపనాథ నమోస్తుతే. ముందుగా దీపమును వెలిగించి దీపానికి అలంకరణ చేసి మీరు కూడా బొట్టు పెట్టుకోవలను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే సానో మంద్రే శమూర్చందుహానాథే దుర్వాగస్మాన్ పశుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. రాగి తాంబూలముల లక్ష వర్తులు పోసి
హరమొట్టించి మంగళం సో మంగళం. రాగి తాంబూలముల లక్ష వర్తులు వసి రాగి తాంబూలముల లక్ష వర్తులు వసి లక్ష వర్తుల దీవెన ముట్టించి మంగళం సో మంగళం. రాగి తాంబూలముల లక్ష వర్తులు వసి రాగి తాంబూలముల లక్ష వర్తులు వసి లక్ష వర్తుల దీవెన హరమొట్టించి తాంబూలముల పై వర్తులు వసి పై వర్తుల దీవెన ముట్టించి మంగళం సో మంగళం. పైడి తాంబూలముల పాది వర్తులు వసి పైడి తాంబూలముల పాది వర్తులు వసి పది వర్తుల దీవెన ముట్టించి మంగళం సో మంగళం. పైడి తాంబూలముల పై వర్తులు వసి పైడి తాంబూలముల పై వర్తులు వసి పై వర్తుల దీవెన ముట్టించి మంగళం సో మంగళం. పైడి తాంబూలముల పాది వర్తులు వసి పైడి తాంబూలముల పాది వర్తులు వసి పాది వర్తుల దీవెన ముట్టించి మంగళం సో రావు పాట వాడు అయిపోయి ఇంకేముంది రాకుండా సాడని ఇంకా ముందు కట్టారండి ఒక దీపం కట్టు పెట్టాలి దీపాన్ని ఇంకా అటు పెడితే అటు కాదు ఇంకో గంటల ఉండాలి ఒక ఓంబాచిర కాడ అన్నకు వెళ్ళిపోతాయి తీసుకోరు అందరు తీసుకోరు ఒకసారి మళ్ళీ ఒకసారి బాపులు కూరగాయలు పెట్టి పెరిగేసి బెల్లప్పాలు పెట్టి మా ఇంటి లక్ష్మికి పాలు కలుగుకున్న పాప లచ్చిందే మంగళం సో మంగళం. రాగి తంబోలముల లచ్చవర్తులు పెట్టి రాగి తంబోలముల లచ్చవర్తులు పెట్టి లచ్చవర్తులది ఏమో ముట్టించి మంగళం సో మంగళం. రాగి తంబోలముల లక్షవర్తులు వచ్చి రాగి తంబోలముల లక్షవర్తులు వచ్చి లక్షవర్తుల దీవెన ముట్టించి మంగళం సో మంగళం. ఎండి తంబోలముల ఐవర్తులు పెట్టి ఎండి తంబోలముల ఐవర్తులు పెట్టి దీవెన ముట్టించి మంగళం సో మంగళం. తంబోలముల పాది వర్తులు పెట్టి పై తంబోలముల పాది వర్తులు పెట్టి పాది వర్తుంది ఎవరు ముట్టించి మంగళం దొరికి తెల్ల తీర కట్టి తెల్లరైక దొరికి తెలుసుకారా మా ఇంటి లక్ష్మి మంగళం సో మంగళం. ఈర కట్టి ఎర్రరైక దొరికి ఎర్ర కట్టి ఎర్రరైక దొరికి తెలుసుకారా మా ఇంటి లక్ష్మి మంగళం సో మంగళం. ఈర కట్టి ఎర్రరైక దొరికి ఎర్ర ఈరగట్టి ఎర్రరేక దొడిగి ఎదురుగారా మా ఇంటి లక్ష్మి మంగళ సో మంగళం. పచ్చి బలంతలతో అచ్చంతలు ఏమట్టిరి లక్ష్మి తరంబ్రాలు అయ్యేవట్టి అచ్చంతలేవే
మంగళం సోమంగళం మంగళమూర్తికి మా ఇంటి తులసకు మంగళమూర్తికి మా ఇంటి తులసకు పాలు కలుగుకున్న పాప తులసమ్మకు మంగళం సోమంగళం మంగళం సోమంగళం రైతం బోలవల చోర్తులు వటి రైతం బోలవల చోర్తులు వటిల చోర్తుంది ఎవరు ముట్టిచ్చి మంగళం సోమంగళం తల్లి తల్లంత పచ్చి బలంతల ద్రాక్షాంతల ఏమంటిరి మధుర సమ్మంతరం రాలు అయ్యమంటిరి మధుర సమ్మంతరం చెప్తున్నది మధుకరు మొక్కు రాడుతావు నీకు కొబ్బరికాయ కొట్టా మా ఒళ్ళు చాలే పాలిస్తాయి ఆవిడ అట్లా కాదు అవ్వలేదేంటి ఇస్తాను గట్ల పెట్టేది లేకుండే అట్నా ఇంకే మొక్కురా చెప్పు కొబ్బరికాయ కొట్టినది కాదు ఉన్నది ఇవ తీరుతాం ఇలా పట్టాలి గీడాలి అమ్మ ఏదైనా కొబ్బరికాయ చిన్నప్పుడు కొబ్బరికాయ ఎడబెడుతుంది అంత దేవుడే ప్లేట్లు ఉంది బెల్లం ఇక్కడ ప్లేట్ల ఇక్కడ గిక్కడ అలా ఆరోగించి మొక్కి ఉందా కొబ్బరికాయ తీసుకో మొత్తానికైతే అందరం మొక్కి ఒక పెద్ద అయితే ఇడిచినాం తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి బాంబులు అయితే వెలిచినాం అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఎందుకంటే ఈ వీడియో బాగైందని చెప్పేసి సపరేట్ వీడియో వేసినాం అది కూడా యూడూరి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి